Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జస్టిస్ కనగరాజును వదలని జగన్ సర్కార్, మరో కీలక పదవిలో నియామకం. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ గుర్తున్నారా? కొన్ని నెలల క్రితం ఏపీఎస్సీసీగా నియమితులైన ఆయన కోర్టు తీర్పు కారణంగా కొద్ది రోజుల్లోనే ఆ పదవిని కోల్పోయారు. తాజాగా ఆయనకు ఏపీ ప్రభుత్వం మరొక పదవి అప్పగించింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనే కొనసాగారు. అయితే ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగుతాయన్న సమయంలో కరోనా వ్యాప్తి మొదలైందని ఎన్నికలను ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారు. దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వం ఎస్సీసీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ను ఆ పదవి నుంచి తొలగించి తమిళనాడుకు చెందిన న్యాయమూర్తి కనగరాజును నియమించింది. తన పదవి తొలగింపుపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లగా ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. దీంతో మళ్లీ నిమ్మగడ్డ రమేష్ ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టారు. కనగరాజ్ ఎస్సీసీ పదవి నుంచి అర్ధాంతరంగా దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కనగరాజ్ని పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా పదవి ఇచ్చింది. అయితే ఆ పదవి కూడా కోర్టులో నిలబడలేదు. తాజాగా ప్రభుత్వం ఆయనకు మరో పదవి అప్పగించింది. పీడీ చట్టం సలహా మండలిలో ప్రభుత్వం నియమించింది. ఆ సలహా మండలి చైర్మన్గా ఉమ్మడి హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ రెడ్డిని చైర్మన్గా నియమించింది. సభ్యుడిగా కనగరాజును నియమించింది. పీడీ యాక్ట్ సలహా మండలి అంటే ముందస్తుగా ఎవరిని నిర్బంధంలోకి తీసుకోవాలో, తీసుకోకూడదో సలహా ఇచ్చే వ్యవస్థ. ఈ మండలిలో సభ్యుడిగా కనగరాజును ప్రభుత్వం నియమించింది.